కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్లోని అంశాలను అందిపుచ్చుకొని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు కదలడం జరిగింది. తెలంగాణలోని ఒక జిల్లా భూమిని భూసారాన్ని తీవ్రంగా నశింపజేస్తున్న వ్యర్థాలపై యుద్ధం ప్రకటించింది. ఇళ్లల్లో ప్రతిరోజు తయారవుతోన్న టన్నుల కొద్దీ వ్యర్థాలను సమర్థంగా నిర్వహించేందుకు పథకాలు రూపొందించి అమలు చేస్తున్నది. 10 నెలల్లోనే ఘన వ్యర్థాల నిర్వహణలో ఘన విజయం సాధించింది. ఇంతటి ఘనత సాధించిన తెలంగాణ రాష్ట్రంలోని ఆ జిల్లా ఏది? ఆ జిల్లా మరేదో కాదు, మెదక్ జిల్లా. ఈ జిల్లా సాధించిన విజయం వెనుక ఉన్న చోదక శక్తి ఏమిటి? అందుకు స్ఫూర్తి ప్రదాతలు ఎవరు? జాతిపిత గాంధీజీ గ్రామ స్వరాజ్య సాధనలో పరిసరాల పరిశుభ్రత తొలిమెట్టు అని చేసిన ప్రబోధాలను ప్రజలు అవగాహన చేసుకోగలిగారు. వారిలో ఆశించిన ఈ మార్పు రావడానికి వెనుక జరిగిన కసరత్తు, కృషి అమోఘం, అద్భుతం, ఆదర్శప్రాయం. తడిచెత్త పొడిచెత్త భావన రూపుదిద్దుకోవడానికి కొంత చరిత్ర ఉంది. అందుకు అనేక పరిస్థితులు దారితీశాయి. ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజు వంటగది నుంచి ఎన్నో వ్యర్థాలు తయారవుతాయి. దాంతోపాటు ప్లాస్టిక్ ముక్కలు, పాల ప్యాకెట్లు, గాజు పెంకులు, పాత చెప్పులు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇలా ఎన్నో తయారవుతుంటాయి. ఇంతకాలం వీటన్నింటినీ కలిపి గ్రామ పంచాయతీ చెత్త సేకరణ సిబ్బందికిచ్చేవారు. ఈ వ్యర్థాలను ఊరి బయట ఎక్కడో ఖాళీ స్థలం చూసుకుని డంపింగ్ చేసేవారు. అయితే ఈ వ్యర్థాల నుంచి వచ్చే దుర్గంధం, దాని చుట్టూ మూగే ఈగలు దోమలు వల్ల సమీపంలోని ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. అందువల్లనే డంపింగ్ యార్డ్లను అక్కడ నుంచి తొలగించాల్సిందిగా ప్రజలు అధికారులను తరచూ కోరడం జరిగేది. పైగా సేకరించిన చెత్తలో భూమిలో కలిసిపోని గాజు పెంకులు, ప్లాస్టిక్ కవర్లు, సంచులు, షాంపూ శాషేలు వంటివి ఉండడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మురికినీరు ప్రవాహానికి అడ్డుపడేది. ఈ మురికినీరు నిల్వ వల్ల గ్రామాల్లో దోమలు, ఈగల బిడద తీవ్రంగా ఉండేది. సీజనల్ వ్యాధులు దాడిచేసేవి. ఇలా సమస్యాత్మకంగా మారిన వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తడిచెత్త పొడిచెత్త కార్యక్రమం. జిల్లా కలెక్టర్ గారి ఆలోచన మేరకు 3 NGT విలేజ్లనే కాకుండా జిల్లాలో 469 గ్రామాలలో సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణము చేపట్టి ప్లాస్టిక్ రహిత జిల్లాగా నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో తడిచెత్త పొడిచెత్తను వేరు చేస్తూ సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం దగ్గర కంపోస్ట్ ఎరువును తయారు చేయగలుగుతున్నాము. అసలు తడిచెత్త అంటే ఏమిటి, పొడిచెత్త అంటే ఆకుకూరలు, పండ్ల తొక్కలు, కూరగాయలు కట్ చేసే వేస్ట్ పదార్థాలు, భూమిలో కలిసేటివన్నీ తడిచెత్తాలు. పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు, సీస పెంకలు, గాజు పెంకలు, చాక్లెట్ కవర్లు, బిస్కెట్ కవర్లు, అన్ని పొడి చెత్త. తడిచెత్త పొడిచెత్త కాన్సెప్ట్ జిల్లా కేంద్రం నుంచి మారుమూల కుగ్రామాల దాకా ప్రతి ఇంటికి వెళ్ళింది. ఇందుకోసం అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమం అమలు కోసం అనేక చర్యలు తీసుకున్నారు. అందుకు అవసరమైన వస్తు సామాగ్రిని సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి తడిచెత్త పొడిచెత్తను విడివిడిగానే వేయడానికి 2 చెత్తబుట్టలు ఉచితంగా అందజేశారు. చెత్తను ఎలా వేరు చేయాలి, ఏ బుట్టలో వేసి దానిని సేకరణ కోసం వచ్చే గ్రామ పంచాయతీ సిబ్బందికి అందజేయాలి అన్న విషయాలపై సామాన్య ప్రజానీకంలో అవగాహన కల్పించారు. పద్ధతులను అనుసరించి ప్రణాళికాబద్ధంగా ఈ షెడ్లను ఏర్పాటు చేశారు. తొలుత ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడిచెత్త పొడిచెత్తను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ తడిచెత్తలో ఏమైనా పొడిచెత్త అవశేషాలున్నట్లయితే వాటిని వేరు చేయడం జరుగుతుంది. తరువాత తడిచెత్తను ఎరువుగా మార్చేందుకు వీలుగా నిర్మించిన ప్రత్యేక అరల్లోనికి దానిని చేర్చడం జరుగుతుంది. ఇక మిగిలిన పొడిచెత్తలోని గాజు పెంకులు, చిరిగిన చెప్పులు, ప్లాస్టిక్ వస్తువులు ఇలా అన్నింటినీ వేరుచేసి వాటి అరల్లో వేయడం జరుగుతుంది. తరువాత ఈ పొడిచెత్తనంతా రీసైక్లింగ్ కోసం ఫ్యాక్టరీలకు తరలించడం జరుగుతుంది. ఇలా చెత్త నుంచి సంపదను సృష్టిస్తున్నారు.